చాలా బాగా నచ్చి నేను సినిమాకి వచ్చిన. సినిమా చూసేసరికి అయితే సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది సార్. నిజంగా ఆ స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే తీసే విధానం కానీ చాలా బాగా నచ్చింది. అంటే ఒకేసారి మా గ్రాండ్ పేరెంట్స్ విలేజ్ పల్లెటూరు వాతావరణం గుర్తొచ్చేసింది అనమాట, అంత బాగా నచ్చింది. ముఖ్యంగా చెప్తున్నా కదా, అలీరాజన్ యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసింది మన అందరికి తెలిసిందే. సో నేను ఒక్కటి తెలిసింది ఏంటంటే, ఎన్ఆర్ఏలు వాళ్ళు విలేజ్కి వస్తే ఎంత అయితే అభివృద్ధి అవుతుందో, ఎంత ఏమేమి లాభాలు ఉంటాయి, ఇవన్నీ చాలా చాలా బాగా చూపించారన్నమాట. సో చెప్తున్నా కదా, ఈ సినిమాని ఎల్లుండో చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవర్నో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా అయితే ఎన్ఆర్ఏలు చూడండి సినిమాని, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్. అన్నా ఒకటే చెప్తున్నా, నేను చాలా సినిమాలు చూసినా అన్నా, కానీ ఈరోజు మాత్రం ఒక మంచి సినిమా చూసినా అన్నా. అంటే చాలా రిలేటబుల్గా ఉందన్నా. అంటే ఇది మన మన లైఫ్ మనం చూసిన అందాలే అన్న, ప్రకృతి అందాలని ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారన్న. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మన ఆలీరాజా గారి యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఆయనని ఇంత అద్భుతంగా తీయాలంటే మన డైరెక్టర్ గారికే సాధ్యం కాబట్టి అసలు థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి కథతోటి మా ముందుకు వచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్స్ అన్న ఎవరు తగ్గేదే అన్నట్టు ఖర్చు పెట్టినట్టున్నారన్న. అంటే అంత గ్రాండ్గా వచ్చింది సినిమా మాత్రం. అండ్ మ్యూజిక్ అన్న ఎవరు కొట్టారో కానీ మ్యూజిక్ మాత్రం అంటే అంత బాగుంది, అంత బాగా నచ్చింది నాకు కాబట్టి ఇట్లా చెప్తున్నా. అండ్ ఒక మంచి ఫ్యామిలీతోటి కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అన్న. ఇలాంటి అంటే ఈ రోజులు ఎట్లుంది సినిమా అంటే రెండు లిప్ లాక్లు రెండు సాంగ్స్ పెట్టి తీసేస్తున్నారు, కానీ అలా కాకుండా ఒక మంచి మెసేజ్ తోటి ఫ్యామిలీతోటి చూడాల్సిన సినిమా కాబట్టి ఇంత బాగా తీశారన్న. సో ముందుగా హ్యాట్స్ ఆఫ్ ఆ డైరెక్టర్ గారికి. అంటే ఇలాంటి మంచి మంచి కథలు మాకు రావాలన్న, ఇలాంటి కథలు అనుకోవడం ఒక రేంజ్ అయితే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంకో ఎత్తు అని నేను భావిస్తున్నా. సో ఇలాంటి మంచి కథలు, ఇలాంటి మంచి యాక్టర్లను మీరు ఇంకా చాలామందిని ఇంట్రడ్యూస్ చేయాలి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు. భయ్యా నిజంగా రామ్ ఎన్ఆర్ఐ, చాలామంది సినిమాలంటే ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ఒక ప్యాషన్తో ఒక స్టోరీతో చేయడం చాలా తక్కువ మంది చేస్తారు. కొత్తగా చేస్తున్నావా ముందు ఏదైనా చేసామా అనేది మ్యాటర్ కాదు, తీసిన సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలీ అన్న గురించి ఇంకా వేరే లెవెల్, ఎందుకంటే పర్సనల్గా పరిచయం కాబట్టి ఆ పర్సన్ గురించి చాలా బాగా తెలుసు కాబట్టి నాకు చాలా కనెక్ట్ అయ్యాను నేనైతే, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫారినర్ ఉన్నట్టే ఉంటాడు కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయి. ఈ పల్లెటూరు వాతావరణం ఎక్కడ షూట్ చేశారో తెలియదు కానీ సార్ నిజంగా మాకు బాగా కనెక్ట్ అయిపోయింది, ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి నేనైతే బాగా కనెక్ట్ అయిపోయాను. అండ్ దీంట్లో నాకు బాగా అనిపించింది మీరు ఎలా అయితే ఫోకస్ చేశారో పల్లెటూరుని ఎక్కువ హైలైట్ చేయడానికి, చాలా బాగా అనిపించింది నాకు. ఉభయ గోదావరి అంటే ఇంకా పల్లెటూరులకు పెట్టింది పేరు. నిజంగా నేనైతే చాలా త్రోఅవుట్ ఎంజాయ్ చేశాను. మీరందరూ థియేటర్కి రండి, ఎందుకు అంటే ఒక మంచి సినిమా రావాలంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు థియేటర్కి రావాలి. సినిమా బాగుంది లేదా సినిమాలో ఇది బాగుంది ఇలా ఉంది అని 10 మందికి చెప్తేనే థియేటర్లు ఫుల్ అవుతున్నాయి, ఎందుకంటే చాలామంది ఓటీటీ మీద డిపెండ్ అవుతున్నాం. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ మూవీకి వచ్చాను ఎన్నో రోజుల తర్వాత. అలీరాజా గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, తాత సెంటిమెంట్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఎక్కడ కానీ తగ్గలేదు. చాలా రోజుల తర్వాత మంచి కంటెంట్తో మూవీ తీసాడు అనిపిస్తుంది. అందరు చూడండి, ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది సినిమా అయితే. ఫ్యామిలీ పరంగా కానీ కొంచెం యాక్టింగ్ చాలా బాగుంది, బాగా చేశాడు వాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి, సూపర్ సాంగ్లు కానీ స్టోరీ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. గుడ్ చాలా బాగుంది సార్, చాలా బాగా చేశారు, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. అక్కడ ఉన్న మొత్తం ఎమోషన్స్, తాత అమ్మమ్మ అందరూ బాగా. సినిమా రామ్ ఎన్ఆర్ఐ ఈరోజు చాలా గ్రాండ్గా రెండు రాష్ట్రాలు అండ్ బెంగళూరు కర్ణాటక కూడా రిలీజ్ అయింది. ఈ ఒక అందరూ ఫ్యామిలీ అందరూ కూడా మొత్తం అందరూ కూడా అంటారు ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి చూసే మంచి చక్కని చిత్రాన్ని డైరెక్ట్ గారు ఇచ్చారు. అలాగే మంచి మ్యూజిక్ శ్రవణ్ గారు అండ్ మోహాజ్ నగర్ మంచి ప్రొడక్షన్లో దీన్ని నిర్మించారు. డైరెక్టర్ గారు మంచి డైరెక్షన్ చేశారు. అదేవిధంగా కొరియోగ్రఫీ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక పచ్చని అందాలన్నింటినీ మళ్ళీ ఉభయ గోదావరి కోనసీమ అందాలన్నింటి కూడా తెరకెక్కించారు. ఈ సినిమాని అందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఈరోజు మార్నింగ్ ఇక్కడ రిలీజ్ అవ్వడం అందరూ చూడటం చాలా బాగుంది. అందరూ కూడా మంచిగా ఆదరించి అందరూ థియేటర్లకు వెళ్ళి సినిమా చూడాలని చెప్పేసి ఈ యొక్క సినిమాని ఆదరించి అందరూ కూడా ఈ మొత్తం టోటల్ టీం అందరూ కూడా విషయం చెప్తున్నాను. హాయ్ అండి, ఈ సినిమా చూసి అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సినిమా గురించి నేను గొప్పగా చెప్పుకునేటట్లు ఏం లేదు, కాకపోతే నా సినిమా చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది మీరు కూడా చూసి సినిమా ఎలా వచ్చిందో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలండి. ఈరోజు మా రామ్ ఎన్ఆర్ఐ మూవీ టీంతో కలిసి సినిమా చూడడం జరిగింది. మన యొక్క గోదావరి జిల్లాల యొక్క అందాలు,
ఆ ఒక్క ప్రేమానుభూతులు అన్నీ సినిమాలో చాలా పుష్కలంగా చూపించాం. అలాగే మన గోదావరి జిల్లాలో సాయంత్రం అయ్యేటప్పటికి సరదా సరదాగా హుందాగా ఎంజాయ్ చేసేటటువంటి ప్రతి ఊర్లో ఉండేటటువంటి ఒక అల్లరి చిల్లర బ్యాచ్ ఎలా ఉంటాం అనేది మన యొక్క సినిమాలో చాలా క్లారిటీగా చూపించామండి. అలాంటి ప్రతి ఒక్క అల్లరి బ్యాచ్ మన సినిమాని చూసి రామ్ ఎన్ఆర్ఐలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా ఉంటుందండి. మన ప్రతి ఊర్లో మన సాయంత్రం అయ్యేటప్పటికి సరదాగా టీ కేఫీల్లో కూర్చుని మన సరదాగా చిట్చాట్గా మాట్లాడుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని చూసి మీరు ఫీల్ అయ్యేది ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఫీల్ అవుతుంది, ఫీల్ అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చారు లక్ష్మీనంద గారు. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడం, ఆ ఒక క్యారెక్టరు, ఆ ఒక విలేజ్ బ్యూటీ, ఏదైతే మేము రెగ్యులర్గా రాజమండ్రిలో మా ఫ్రెండ్స్తో మేము ఎలా ఉంటామో, ఎంత సరదాగా ఉంటామో, అటువంటిది స్క్రీన్ మీద చూసుకుని ఆనందపడే అవకాశం నాకు కల్పించారండి డైరెక్టర్ గారు. అందుకు చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా ఈ యొక్క విలేజ్ బ్యాక్డ్రాప్లో ఏదైతే కొండబాబు అన్న బ్యాచ్ ఈ సినిమాలో ఉందో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూసి ఈ యొక్క విలేజ్ ఎంటర్టైనర్ని 100% సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అన్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడే మూవీ చూసి వచ్చిన నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇవాళ రేపు రిలేషన్ ఎక్కువ పట్టించుకోవట్లేదు, డబ్బు 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 అనే ఆలోచిస్తున్నారు. మన యంగ్ యూత్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బులో ఉండదు సంతోషం అనేది. ఎప్పుడైనా మన రిలేషన్ వాళ్ళతోటి మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే ఉంటుంది అనేది ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు ఈ మూవీ ద్వారా. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ చూసి ఒకసారి అర్థం చేసుకోండి, డబ్బులో డబ్బు అనేది గొప్ప కాదు. ఆ డబ్బు సంపాదించడమే కాకుండా అందులో లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. డబ్బు సంపాదించుకుంటేనే లైఫ్ అనేది ఉండదు కదా, అది ఒకటి ఆ చిన్న బిట్ అనేది నాకు చాలా నచ్చింది మూవీలో. చాలా బాగుంది, మీరు కూడా మూవీ చూడండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ ఎన్ఆర్ఐ మూవీ చూడడం జరిగింది భయ్య. చక్కటి తెలుగు టైటిల్, కింద ట్యాగ్లైన్ వచ్చేసి ఇంగ్లీష్. చాలా బాగా తెరకెక్కించారు సినిమాని అయితే డైరెక్టర్ గారు. ఇక్కడే ఉన్నారండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సినిమా తీశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ప్లస్ పాయింట్స్ ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్, తర్వాత వచ్చేసి విలేజ్ లొకేషన్స్ చాలా బాగా చూపించారు. అమలాపురము, పాలకొల్లు అని చెప్పారనమాట, చాలా బాగున్నాయి లొకేషన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన డైలాగ్స్ వింటున్నాం తెలుగు డైలాగ్స్. అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ వచ్చాయి ఎన్ని రోజులైతే, కానీ మంచి చక్కటి తెలుగు డైలాగ్స్ అయితే విన్నాం ఈ సినిమాలో, రామ్ ఎన్ఆర్ఐ మూవీలో. అండ్ అలీరాజ్ యాక్టింగ్ కానీ, ఆ తర్వాత ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే లవ్ స్టోరీ ఒక్కటి ఇంకొద్దిగా డెవలప్ చేసింటే బాగుంది నాకు అనిపించింది పర్సనల్గా, అదొక్కటి మైనస్. మిగతా అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కానీ, తర్వాత క్లైమాక్స్ కానీ, అంటే ఒక తల్లి తల్లిదండ్రులు పడే స్ట్రగుల్, అండ్ తర్వాత వచ్చేసి కొడుకు పట్టించుకోకపోతే మనవడు వచ్చి దాన్ని సెట్ చేయడం చాలా బాగుంది పాయింట్ కూడా. అంటే ఇప్పటికీ కొన్ని కొన్ని తరాలు మర్చిపోతున్నాయి, కానీ ఇంకా మీతో గుర్తుపెట్టుకొని ఈ సినిమా చూడండి. ముందే రామ్ ఎన్ఆర్ఐ మూవీకి వచ్చాం, మూవీ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, హీరో గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అలీ గారిది. మూవీ ఫ్యామిలీస్తో వెళ్తే మంచిగా కనెక్ట్ అవుతాం, చాలా బాగుంది. రామ్ ఎన్ఆర్ఐ సినిమా అయితే చాలా బాగుంది బ్రదర్, ముఖ్యంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ అప్ అని చెప్పాలి. ఇలాంటి స్టోరీని తీసుకురావడానికి చాలా బాగా చూపించారు. అలాగే ఎన్ఆర్ఐ ఫారిన్లో ఉండే హీరో విలేజ్కి వచ్చి విలేజ్లో చేసింది చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు అయితే. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది, చాలామంది ఫారిన్ వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఉండటం ఆ కాన్సెప్ట్ మీద తీశారు. తండ్రి కొడుకుల్ని మనవుడు ఎట్లా కలిపాడు అనేది చాలా బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా తీసుకున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా హీరో గారి ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన. ఇలాంటి కథని తీసుకొస్తే జనాల్లోకి చాలామంది మారుతారని ఆశిస్తున్నాను. అందరు ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి చూడండి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే రామ్ ఎన్ఆర్ఐ మూవీ చూసాము, నిజంగా చాలా అంటే చాలా బాగా తీశారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కింద మూవీ అయితే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఫారెన్ వెళ్ళిన తర్వాత పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు చాలామంది, పట్టించుకోకుండా పేరెంట్స్ ఎట్లా అయినా పోని డబ్బు డబ్బు అని చెప్పని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా మంచి మెసేజ్. అలీ రైజా గారి యాక్టింగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోరే కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ బాగున్నాయి. అందరూ థియేటర్కి వచ్చి తప్పకుండా చూడాలి. భయ్యా, నా పేరు బిఎస్ రెడ్డి. నేను ఈరోజు రామ్ ఎన్ఆర్ఐ మూవీ చూడటానికి వచ్చాను. సో ఈ సినిమా చూసిన తర్వాత నేను ఎంత లత్తుకూరిగానో నాకు అర్థమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చినప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు నేను ఏం మిస్ అయ్యానో ఈ సినిమాలో ఉంది ఆ మెసేజ్. సో మీరు ఎవరైనా ఆ సినిమా చూడకపోయి ఉంటే ఇమీడియట్గా వచ్చి సినిమా చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి, ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు. సార్ అయితే భలే చక్కగా తీశారు. మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాలో లొకేషన్స్ మటుకు చాలా బ్యూటిఫుల్గా తీశారు సారు, చాలా అద్భుతంగా చూపించారు లొకేషన్స్. అయితే సినిమా అయితే బాగుంది భయ్య, మీరు ఎవరైనా సినిమా చూడకపోతే ఇమీడియట్గా వచ్చి సినిమా చూడండి. సో ప్రొడ్యూసర్ గారు బాగా ఖర్చు పెట్టారు ఈ సినిమాకి.
సో మనం ఆ సినిమాని చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో ఎంత బాగా చిత్రీకరించారంటే ఆ సినిమా అంతే అంత బాగుంది. సో నేనైతే నేనేం మిస్ అయ్యాను ఇప్పటి వరకు నా మా తండ్రులు మా అమ్మ నాన్నతో మాట్లాడలేకపోయినా ఇన్ని రోజులు ఇలా ఉన్నానా నేను అనిపించేలాగా ఈ సినిమా ఉంది. సో మీరు వెళ్ళి ఆ సినిమా చూడండి. హాయ్ అన్న, ఇప్పుడే రామ్ అన్నారాయ్ సినిమా చూసొచ్చాను. ప్రొడ్యూసర్ అయితే చాలా బాగా తీశారు సినిమా. ఎన్ఆర్ఐలు హైదరాబాద్ అమెరికా నుంచి ఉన్న వాళ్ళందరూ చూస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు సంపాదించి అక్కడ ఉండడం కాకుండా విలేజ్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని రిలేషన్స్ అంతా బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. సినిమా చూస్తే వాళ్ళు చేంజ్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. సినిమా అయితే అందరూ తప్పకుండా వచ్చి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ సినిమా మాత్రం మస్తు ఉంది భయ్యా, నాకైతే చాలా బాగా అనిపించింది. అమెరికోలు ఇండియాలో అందరు కలిసి చూడక సినిమా. ఎందుకు అమెరికాలో ఎందుకు అంటున్నా అంటే అమెరికా నుంచి వచ్చిన అబ్బాయి విలేజ్లో ఏవైతే క్యూట్ క్యూట్ సన్నివేశాలు కష్టపడడం అయినా సరే లవ్ స్టోరీ అయినా సరే ఏదైతే ఉంటుందో నాకైతే చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ గారు మాత్రం ఒక మంచి సీన్ బై సీన్ ఎంగేజింగ్ మన ఆడియన్స్కి ఎట్లయితే ఏమంటారు నచ్చుతుందో ప్రతి ఒక్క సీన్ అనేది ఒకటి మనం గుసబెట్టేసిండు. ఒక్క సీన్ కూడా పోరగొట్టేది, మంచి ఎంగేజింగ్ ఫిలిము, చాలా బాగుంది. రామ్ ఎన్ఆర్ఐ అలీ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం అదరగొట్టేసిండు. అసలు నాకు అయితే పిచ్చిలేసిపోతుంది సినిమా చూస్తుంటే, చాలా బాగుందండి. మళ్ళీ విజువల్స్ పరంగా మాత్రం సినిమాటోగ్రఫీ మాత్రము చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము ఆ పల్లెటూరు వాతావరణము మళ్ళీ అమెరికా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చిండు డైరెక్టర్ గారు మాత్రము. మంచిగా అమెరికా అబ్బాయి తెలుగు రుచులు కలిసి ఎట్లుంటుందో అట్లుందాయి ఆ సినిమా. నాకైతే చాలా బాగా అనిపించింది. థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఫ్యామిలీతో రావచ్చు లవర్స్తో రావచ్చు అందరు వచ్చి ఎంజాయ్ చేసేదాకా సినిమా. రామ్ ఎన్ఆర్ఐ కంపల్సరీ. రామ్ ఎన్ఆర్ఐ అంటే ఏదో ఇంగ్లీష్ సినిమా అదే అని అనుకోకండి, మంచి తెలుగు సినిమా. అమెరికా అబ్బాయి మన విలేజ్కి వచ్చి ఏవైతే ఉంటుందో అవన్నీ మన విలేజ్లో ఏవైతే చూపడం. రామ్ ఎన్ఆర్ఐ సినిమా వచ్చిన నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక అమెరికా అబ్బాయి విలేజ్కి వచ్చి అంటే విలేజ్లో చేసే పనులు అండ్ క్యూట్ క్యూట్ లవ్ స్టోరీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన అమెరికా నుంచి ఒక అబ్బాయి వస్తే ఒక అమ్మాయిని అంటే విలేజ్ అమ్మాయిని ప్రేమించడం ఆ సన్నివేశాలు నాకైతే చాలా బాగా అనిపించింది. కొత్త స్టోరీ, మంచి ప్యూర్ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ సూపర్ ఉండే భయ్య, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్. అండ్ డైరెక్టర్ గారు ఆలియా గారిని తీసుకోడు, ఎందుకంటే ఆయన కట్అవుట్కి ఆయన ఫేస్ కట్కి ఎప్పుడు హీరో కదా ఎప్పుడైతే వేడేసిన ఈ సినిమాలో మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. అండ్ మంచి లవ్ స్టోరీ అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. మెయిన్గా డైరెక్టర్ గారు తీసిన విజువల్స్ అయినా ఆ సాంగ్స్ అయినా మంచిగా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు పక్క పల్లెటూరు సినిమాలే కనిపించింది, చాలా బాగుంది, సూపర్ సినిమా. అండ్ ఎవరు మిస్ అయితే ఎవరు మిస్ కాకండి, ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ లవర్స్ కూడా పోవచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది అసలు కొత్తగా అనిపించింది.